తెగుళ్ళు. శనగసాగులో ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, మొదలుకుళ్ళు తెగుళ్ళు ప్రధాన సమస్యలు. ఎండు తెగులు లేదా ఫ్యూజేరియం విల్ట్, ఆకులు ఒక్కసారిగా కాండంతో పాటు ముడుచుకుపోయి మొక్కలు చివరి నుండి ఎండిపోయి చనిపోతాయి. ఇటువంటి మొక్కల వేర్లు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో కనిపిస్తుంది. వేరుకుళ్ళు తెగులు, ఈ తెగులు పూత మరియు కాయ దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు, ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ పైబడినప్పుడు దీని తీవ్రత పెరుగుతుంది. మొక్క పూర్తిగా ఎండిపోయి ఊదారంగులోకి మారిపోతుంది. వేళ్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి. తల్లివేరు తేలికగా ఊడిపోతుంది. మొదలుకుళ్ళు తెగులు, తెగులు సోకిన మొక్కలలో కాండం మొదలులో నొక్కు ఏర్పడి కుళ్ళిపోతుంది. మొక్క మొదళ్లలో తెల్లటి ఆవగింజలలాగా స్క్లీరోషియం బీజాలు కనిపిస్తాయి. ఇటువంటి మొక్కలు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఈ తెగులు నేలలో తేమ ఎక్కువైనప్పుడు, పాక్షికంగా కుళ్ళిన సేంద్రియ పదార్థాలున్నప్పుడు, ఉదజని సూచిక తక్కువైనప్పుడు మరియు ఉష్ణోగ్రతలు 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువన్నప్పుడు శనగ పంట నాశించి నష్టపరుస్తుంది. ఈ తెగుళ్లు ఆశించిన తరువాత అదుపు చేయడం కష్టం కాబట్టి ముందుగానే సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి వీటిని నివారించవచ్చు. తెగులు ఎక్కువగా ఉన్న నేలల్లో జొన్న లేదా ఇతర ధాన్యపు పంటలతో పంట మార్పిడి పాటించాలి. కనీసం 3 సంవత్సరాలు శనగ పంటను వేయకూడదు. వేసవిలో లోతు దుక్కులు చేసి పంట అవశేషాలను తీసివేయాలి. తెగులు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. JG 11, JAKI 92-18, JG 130, క్రాంతి అంటే ICCC 3-7, CAK-2, విహార్ మరియు శ్వేత రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. వేరుకుళ్ళు సమస్య ఉన్న ప్రాంతాలలో ICCV 10 అంటే భారతీయ రకాన్ని సాగు చేయాలి. విత్తనం మరియు నేల ద్వారా వ్యాపించే ఈ తెగుళ్ళు తొలి దశలో ఆశించకుండా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పురుగులు, శనగ పంటను తెగుళ్లే కాకుండా శనగపచ్చ పురుగు మరియు రబ్బరు పురుగు వంటి పురుగులు ఆశించి 20 నుండి 30% దిగుబడులు తగ్గడానికి కారణమవుతున్నాయి. శనగపచ్చ పురుగు, శనగ పండించే అన్ని ప్రాంతాలలోనూ శనగపచ్చ పురుగు ఎక్కువగా కాయలను తొలిచి నష్టపరుస్తుంది. దీని రెక్కల పురుగు ఆకులు, పువ్వులు, కాయలపై ఒక్కొక్కటిగా గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి పిగిలిన పిల్ల పురుగులు ఆకుపచ్చ, గోధుమ, పసుపు లేదా గులాబీ రంగులో ఉండి నిలువు చారలు కలిగి ఉంటాయి. వివిధ దశల పురుగులు ఆకులు, పూత, కాయలను తిని పంటను నష్టపరుస్తాయి. ఈ శనగపచ్చ పురుగుల ప్రత్యేక లక్షణం ఏంటంటే, తలభాగాన్ని కాయలోపల పెట్టి తింటూ మిగతా సగభాగాన్ని బయట ఉంచడం. శనగపచ్చ పురుగు ఉనికిని, ఉద్ధృతిని గుర్తించడానికి భూమికి 1 మీటర్ ఎత్తులో ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్ట అమర్చుకోవాలి. మొక్కకు 1-2 పురుగులు కనబడగానే నివారణ చర్యలు చేపట్టాలి. శనగలో అంతర పంటలుగా ఆవాలు మరియు ధనియాలను సాగు చేసి సహజ శత్రువులైన పరాన్నభుక్కులను పెంపొందించాలి. ఎకరాకు 4 నుండి 6 పక్షిస్థావరాలను ఏర్పాటు చేసి పిల్ల పురుగుల సంఖ్యను అదుపు చేయవచ్చు. తొలిదశలో NPV ద్రావణాన్ని 100 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని లేదా 5% వేపగింజల కషాయాన్ని మొలకెత్తిన 15 రోజుల తరువాత పిచికారీ చేయాలి. BT మందులు ఎకరాకు 400 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులతో పురుగును నియంత్రించలేనప్పుడు మాత్రమే రసాయనిక మందులైన ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగ పంటలో పురుగు మరియు తెగుళ్ల నివారణకు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నందున వాటిని ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా సమర్థవంతమైన సస్యరక్షణ చేయవచ్చు. రబ్బరు పురుగు,
ఇటీవల కాలంలో శనగ పంటను తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టపరిచేది రబ్బరు పురుగు. దీనినే స్పోడోప్టెరా ఎక్సిగ్వా అంటారు. దీని రెక్కల పురుగు ఆకులపై గుడ్ల సముదాయాలను పెడుతుంది. వీటి నుండి గుంపులు గుంపులుగా పిల్ల పురుగులు వెలువడి ఆకులను గోకి తినడం వలన ఆకులు కాగితపు పొరలా కనబడతాయి. వీటి ఉధృతి ఎక్కువైనప్పుడు మోళ్లు మిగులుతాయి. శనగపచ్చ పురుగు నివారణకు పాటించిన పద్ధతులను చేపట్టి వీటిని సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. క్రిమిసంహారక మందులైన థయోడికార్ 1.5 గ్రాములు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి రబ్బరు పురుగును నివారించవచ్చు. శనగ ఆకులు పచ్చబారి రాలినప్పుడు కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజలు గట్టిగా మారినప్పుడు పంట కోతకు సిద్ధమైనట్లు గుర్తించాలి. పంట కోసిన తరువాత గింజ తగినంత ఎండు వరకు ఆరబెట్టాలి. కూలీల కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో శనగ కోత మరియు నూర్పిడికి ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉండడం రైతులకు వరంలాంటిది. కోత సమయం, నూర్పిడి, విత్తన శుభ్రతపై విత్తనం యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎండబెట్టిన గింజలను శుభ్రపరచి యాంత్రిక జల్లడల ద్వారా గ్రేడింగ్ చేసి ఆపై నిల్వ చెయ్యాలి. విత్తనాన్ని స్వల్పకాలిక నిల్వ కొరకు అంటే 8 నెలల వరకు నిల్వ చేయడానికి 10-12% తేమ ఉండేటట్లు ఎండబెట్టాలి. తరువాత పాలిథిన్ కప్పబడిన గోనె సంచుల్లో లేదా గిడ్డంగులలో లోహపు బిన్నులు అంటే లోహపు డబ్బాలు లేక మట్టి గాదలలో నిల్వ చేయాలి. ఈ సంచులను ఎలుకలు దూరని గదులలో చెక్క దుంగలపై గోడలకు దూరంగా ఉంచి భూమి నుండి తడి తగలకుండా జాగ్రత్త పడాలి. నిల్వలో శనగ మరియు ఇతర పప్పు ధాన్యాలను కాలసోబ్రూకస్ జాతికి చెందిన బ్రూచిడ్ పెంకు పురుగులు ఆశించి గింజను విత్తడానికి మరియు తినడానికి కూడా పనికిరాకుండా చేస్తాయి. తక్కువ స్థాయి నిల్వల్లో సంప్రదాయ పద్ధతులను పాటించి బూడిద లేదా ఎండిన వేపాకులు లేదా శనగ లేదా గోధుమ చొప్పను కలిపి వీటి నుండి విత్తనాన్ని రక్షించవచ్చు. విత్తనపు గాదెల్లో ప్రతి 50 కిలోల విత్తనానికి 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ అంటే సెల్పాస్ బిళ్లలను వాడాలి. పెద్ద ఎత్తున నిల్వ చేసినప్పుడు క్రమపద్ధతిలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యూమిగంట్లతో పొగ ఊదర పెట్టాలి. దీనివలన పురుగు అన్ని దశలను సమర్థవంతంగా నివారించవచ్చు. విత్తనాన్ని 5% మలాథియాన్ పొడి మందుతో కలపడం లేదా డైక్లోరోవాస్ 0.05% 1 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి సంచులపై పిచికారీ చేయాలి. మంచి రకాన్ని ఎన్నుకుని సరైన పదునులో విత్తుకుని సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు ఆధునిక సస్యరక్షణ పద్ధతులు పాటించడం వలన శనగ సాగులో అద్భుత ఫలితాలను సాధించవచ్చు.